ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనములు. యెషయా సెలవులో పలికినటువంటి మూడవ మాటను ధ్యానించి ముందుగా ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. మూడవ మాటను మేము ధ్యానిస్తుండగా అయ్యా, ఈ యొక్క గొప్ప మర్మాలని మాకు బయలుపరిచి మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాన్ సువార్త 19:26 అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆ భయంకరమైనటువంటి సిలువ శ్రమలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కుమారుడుగా మరి లోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళబోతున్నాడు కాబట్టి తన తల్లి యొక్క బాధ్యతని దేవుడు మరి తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించాడు. యేసయ్య శిష్యులందరూ చెదిరిపోయారండి, ఎవ్వరు లేరు, కానీ ఒక యోహాను మాత్రమే ఆయనతో పాటి ఆ సిలువ దగ్గర ఉన్నాడు. సో వాళ్ళ తల్లిని మరి యోహాన్కి అప్పగిస్తున్నాడండి. అప్పుడు తన తల్లితో పలికినటువంటి మాట అండి ఇది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాన్కి అప్పగించాడు తన తల్లిని. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యత మన మీద ఉంది అని, పరమ కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ యొక్క బాధ్యతని మనందరికీ దేవుడు గుర్తు చేస్తున్నాడండి. అంత భయంకరమైనటువంటి వేదన పడుతున్నాడు, అంత భయంకరమైనటువంటి మరి పరిస్థితిలో దేవుడు ఆ సెలవు మీద వేలాడుతూ కూడా తన తల్లి పైన తనకున్నటువంటి ప్రేమను ఎంతగా వ్యక్తపరుస్తున్నాడంటే మనం ఒకసారి ఆలోచిస్తే చాలా దుఃఖంగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. ఆ తల్లి ఎలా తట్టుకుని ఉంటుందండి ఆ బాధని, తన కుమారుణ్ణి ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు. ఏ తల్లి కూడా ఈవెన్ ఈరోజు మనం తలుచుకుంటే ఆ సిలువ శ్రమలు, ఆ సిలువలో దేవుడు పడినటువంటి వేదనని మనం చూస్తేనే మన గుండె తట్టుకోలేకపోతుంది. నిజంగా నా కోసము దేవుడు ఇంతగా బలి అయ్యాడా, నా కోసం ఇంత శ్రమను ఓర్చుకున్నాడా, నా కోసం ఇంతగా దేవుడు మరి ఇన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చిందా అని మనం అర్థం చేసుకున్నట్లయితే మన కన్నులో కన్నీళ్లు రాకుండా మానవండి. ఒక దేవుని కుమారుడికి, దేవాది దేవుడు సృష్టికర్తైన దేవుడికి ఇంత శ్రమన, ఇంత దుఃఖమా, ఇంత వేదన. మనల్ని ప్రేమించినందుకు, మనల్ని పాపబంధకాల నుంచి విడిపించడానికి, తండ్రికి మన చేతిని అప్పగించడానికి, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడం కోసం ఎంతో భయంకరమైనటువంటి వేదన గుండా దేవుడు వెళ్ళవలసి వచ్చిందండి. మరి ఆ తల్లి ఎంత రోదించిందో, ఆ తల్లి ఎంతగా బాధపడిందో ఆ సిలువ దగ్గర తన కుమారుని చూస్తున్నప్పుడు. మరి అంత బాధపడుతూ కూడా తన తల్లి యొక్క బాధ్యతని యోహానుకి అప్పగించాడు. యేసయ్య తన తల్లి బాధ్యతని ఇంకొక కుమారుడికి అప్పగిస్తూ ఉంటే మరి రోజు మన తల్లిదండ్రుల పిల్లలుగా మన బాధ్యత ఏంటి, మనం ఎంతవరకు చేస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించామా? యేసయ్య ఎంతో శ్రమ పడుతూ కూడా తన తల్లిని మర్చిపోలేదండి. ఈరోజు మనం సుఖాల్లో ఆనందాల్లో ఉండి మన తల్లిదండ్రులను మర్చిపోతున్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నామో. దేవుని బిడ్డలుగా మనందరికీ ఒక బాధ్యత ఉందండి, తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. మనం చిన్నవారుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన ఎంతగా ప్రేమించారు కాబట్టి మనం ఈరోజు ఇంత పెద్దవాళ్ళం అయ్యామండి. ఒకవేళ ఈరోజు మన తల్లిదండ్రులని మనం విసుక్కున్నట్లు వాళ్ళు కానీ మనల్ని చిన్నప్పుడు విసుక్కొని ఉంటే, ఈరోజు మన తల్లిదండ్రుల్ని మనం పట్టించుకోకుండా వదిలేసినట్లు వాళ్ళు చిన్నప్పుడు కానీ మనల్ని వదిలేసింటే, ఈరోజు మనం ఇంత పెద్దవాళ్ళు అయి ఉండేవాళ్ళమా, ఈరోజు ఇంత మంచి ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళమా అని మనం ఆలోచించాలండి. ఒక మాట మన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళని ఏమన్నా అంటున్నప్పుడు కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఇదేనండి. మనం పెద్దవాళ్ళని గౌరవించాలి, అలాగే వాళ్ళ పట్ల మనకున్నటువంటి బాధ్యతను మనం నెరవేర్తించాలి అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. యేసయ్య సెలవులో పలికినటువంటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల్ని మనము చక్కగా చూసుకోవాలి, వాళ్ళని వృద్ధాప్య సమయంలో సంరక్షించాలి, వాళ్ళకు కావలసినటువంటి అవసరతలు మనం తీర్చాలి, వాళ్ళకున్నటువంటి ప్రతి పరిస్థితిలో మేము ఉన్నాము అని చెప్పి వెనుతట్టాలండి. ఎందుకంటే ఆల్రెడీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అందరికీ అనిపిస్తూనే ఉంటుంది, నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏమో, ఏమవుతుందో నాకు అని ఎప్పుడు ఆ టెన్షన్ భావనతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పిల్లలుగా మనం నేనున్నాను అని ధైర్యం చెప్తే, వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చినప్పుడు అంతా అనిపిస్తుంది, అబ్బా నా కుమారుడు నాతో ఉన్నాడు, నా కుమార్తె నాతో ఉంది, నా కోడలు నాతో ఉంది, నా అల్లుడు నాతో ఉన్నాడు, ఇలాంటి ఆలోచనలతో వాళ్ళకి మరణించాలన్న అపేక్ష కంటే కూడా నేను దేవుడి కోసం ఇంకా జీవించాలి, నా కుటుంబంలో ఆనందంగా గడపాలి అనే ఆశ వస్తుందండి. మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే దీపం లాంటి వాళ్ళండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోండి అని చెప్తుంటారు. అంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే పిల్లలుగా మన ఇంటిని మనం చక్క పెట్టుకోవాలి కాబట్టి పెద్దవాళ్ళని మనము చక్కగా చూసుకోవాలి. ఆ దీవెన మన జీవితాల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనం చక్కగా చూసుకుంటామో, వాళ్ళని ప్రేమిస్తామో, మన బిడ్డలు ఏదైతే మనల్ని చూస్తారో అదే చేస్తారు కాబట్టి రేపు మన బిడ్డల చేత కూడా మనం ప్రేమించబడతాము.
ప్రతి విషయంలో మనకి యేసయ్య మాదిరి అండి. అలాగే ఇక్కడ తల్లిదండ్రులను చూసుకునేటువంటి విషయంలో కూడా మనకి మాదిరిని చూపిస్తున్నాడు. మరి కుమారుడిగా ఆయన బాధ్యత నిర్వర్తిస్తుండగా మనం కూడా ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిస్తావా? ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ మూడవ మాట ద్వారా మాకు తెలియజేసిన ప్రతి సత్యం కొరకే వందనాలు. మేము ఆ విధంగా జీవించడానికి మా కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.